ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం రాబోయే ఎన్నికల రాబోయే ఎన్నికలు మనందరికీ చాలా కీలకమైన ఎన్నికలుగా నేను భావిస్తున్నాను. మనం దాదాపు 1962 కంటే పూర్వం నుంచి జరిగిన పంచాయత్ ఎన్నికల్లో పెద్దలు మా పెద్దనాయన సూర్యనారాయణ రెడ్డి గారు రాజకీయంగా మా కుటుంబాన్ని ప్రజలకు పరిచయం చేయడం, ఆ తర్వాత ఆయన సభ్యుల పరిషత్గా జిల్లా పరిషత్ చైర్మన్గా సేవలు అందించడం, మరి 1962 ఆయన సమితి ఎలక్షన్ కోసం ఇక్కడికి వచ్చి ఆ ఎన్నికల్లో పాల్గొని ఈ ప్రాంతాన్ని చూసిన తర్వాత మా తండ్రి రాజగోపాల్ రెడ్డి గారు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఈ ప్రాంతాన్ని ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే మీరు 5 పర్యాయాలు శాసనసభకు ఎన్నిక చేసినారు. ఆయన పివి నరసింహరావు మా అభిమాన నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన పూజలు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్ పై ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. ఎంతో హుందాగా నిజాయితీగా ప్రజలందరూ కూడా వారి ఆదరణతో ఆయన ఆయన జీవితం రాజకీయం కొనసాగించారు. 1999లో నెల్లూరు